తెలంగాణలో పవిత్ర పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న యాదాద్రి నరసింహుని సన్నిధిలో నిర్వహిస్తున్న వరుణయాగం ముగిసింది. జూలై 5న మొదలైన వరుణయాగం 3 రోజుల పాటు వైభవోపేతంగా నిర్వహించారు పండితులు. ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించిన అర్చకులు అనంతరం మహాపూర్ణహుతితో వరుణయాగానికి ముగింపు పలికారు. వేద పండితుల వేద పారాయణాలు, మంత్రోచ్చరణం మధ్య వరుణయాగాన్ని ఘనంగా పరిసమాప్తి చేశారు. వరుణయాగం 3వ రోజులో భాగంగా ఏకాదశ రుద్రాభిషేకం, సప్తనం, దేవతా ఉద్వాసన పలికారు. ఈ పూజల్లో ఆలయ ఈవో గీతారెడ్డి, చైర్మన్ నరసింహమూర్తి పాల్గొన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుతూ లోక కళ్యాణం కోసం వరుణయాగాన్ని ప్రతి సంవత్సరం యాదాద్రి క్షేత్రంలో నిర్వహిస్తారు. ఈ యాదాద్రి లక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానంలో శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి మందిర ప్రాంగణంలో లోక కళ్యాణార్థమయ్యి దేవస్థాన అధికారుల సూచనల మేరకు విశ్వశాంత్యర్థమయ్యి దేశమంతా సుభిక్షంగా ఉండుట కోసం 3 దినముల నుండి, అనగా 5/7/2019 శుక్రవారం నుండి ప్రారంభించి నేటి వరకు వరుణయాగ కార్యక్రమం ఎంతో వైభవోపేతంగా నిర్వహింపబడింది. మా దేవస్థాన అధికారి బృందము, మిగతా భక్తజన బృందమంతా కూడా ఇందులో పాల్గొన్నారు. చాలా వర్ష పాశుపత పూర్వకంగా మహాన్యాస పూర్వక శతవార రుద్రాభిషేచనం ఈశ్వరునికి జరిగింది. కృష్ణరు గారి ఉత్తర్వుల మేరకు ఈ నెల 5వ తారీఖున ఉదయం స్వస్తివచనంతో ప్రారంభమైన వరుణయాగం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి అనుబంధ ఆలయమైన పర్వతవర్ధిని రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో అర్చకులు, వేద పండితులు, పారాయణదారులు, సిబ్బంది అందరి ఆధ్వర్యంలో ఈ వరుణయాగాన్ని వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ రోజు పూర్ణాహుతితో ఈ వరుణయాగం ముగిసింది. స్వామివారి అనుగ్రహంతో వర్షాలు పడి రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలని దేవుడిని కోరుతూ ఈ వరుణయాగాన్ని నిర్వహించడం జరిగింది. స్వామివారి అనుగ్రహం ఉండి తప్పకుండా ఈ సంవత్సరం వర్షాలు పడాలని కోరుతూ, స్వామివారి అనుగ్రహాన్ని మరొకసారి కోరుకుంటూ, అందరికీ కూడా స్వామివారి అనుగ్రహం ఉండాలని కోరుతున్నాను.